హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్టాలిన్. ఈరోజు ఈ వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. చాలా వరకు జీమెయిల్ అకౌంట్ అనేది చాలా మందికి ఉండదు. జీమెయిల్ అకౌంట్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. జీమెయిల్ అకౌంట్ ఉంటే మన యొక్క యూట్యూబ్ హిస్టరీ కానీ, మన యొక్క మెమోస్ కానీ, మన యొక్క ఫొటోస్ కానీ, మన యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం జీమెయిల్ అకౌంట్లో సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జీమెయిల్ అకౌంట్ అనేది గూగుల్ ద్వారా వస్తుంది. ఈ జీమెయిల్ అకౌంట్ అనేది మనకు దాదాపుగా ఒక 15 GB వరకు ఫ్రీ మెమొరీ ఉంటుంది. ఆ ఫ్రీ మెమొరీని మనం 15 GB వరకు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జీమెయిల్ అకౌంట్ సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, మరి అది జీమెయిల్ అకౌంట్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇందులో సైన్ ఇన్ అయ్యాను కాబట్టి నా మెయిల్ అనేది ఒకటి అవుతుంది ఫ్రెండ్స్. అండ్ యూజ్ అనదర్ అకౌంట్ అని పెట్టాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్రియేట్ అనే అకౌంట్ అనేది దాన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్రియేట్ అనే అకౌంట్ అని క్లిక్ చేయగానే ఫర్ మై సెల్ఫ్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ అని ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రాగానే ఇక్కడ మన ఫస్ట్ నేమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్లో ఫస్ట్ నేమ్ అనే దాన్ని మనం టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అనేది మనది ఏదైతే ఆ నేమ్ అనేది మనం టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ నేమ్ వచ్చేసి, అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి మనకు ఇంటి పేరు ఏది ఉందో అదే ఫస్ట్ నేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం దాన్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకు ఏ విధంగా జీమెయిల్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి స్టాన్ @gmail.com అని నాకున్నటువంటి మెయిల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకున్నటువంటి మెయిల్ ఏంటి అనేది మీరు ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన తర్వాత జీమెయిల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకు సంబంధించిన పాస్వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ లెటర్ అనేది కనీసం 8 లెటర్స్ ఉండాలి. 8 లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఉండాలి, లేదంటే 10 ఉన్నా పర్లేదు, మాక్సిమం అది మీ ఇష్టం పాస్వర్డ్ అనేది. నేను ఒక పాస్వర్డ్ చూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అనే దాన్ని మనం ఇలా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయగానే మనకు ఉన్నటువంటి మొబైల్ సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ మొబైల్ నెంబర్ని మనం వెరిఫై కొట్టగానే మన మొబైల్ నెంబర్ సంబంధించింది వస్తుంది. మనది ఇండియా సంబంధించింది కాబట్టి మన మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ అనేది మనం ఇలా ఇవ్వగానే మన మొబైల్ నెంబర్ అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. మన మొబైల్ నెంబర్కి గూగుల్ వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. జీ అనేటువంటి స్టార్టింగ్ లెటర్తోని మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ రాగానే మనం వెంటనే దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా వచ్చిన తర్వాత కోడ్ రాగానే మనం ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ అనేది నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఏది అవసరం ఉంటుందో, రికవరీ ఈమెయిల్ అడ్రస్ అంటే మన యొక్క మెయిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఒకరి ష్యూరిటీగా ఉన్నటువంటి ఒక రికవరీ ఈమెయిల్ ఉంటుంది అనమాట. అంటే వేరే వాళ్ళది ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి ఒక జీమెయిల్ అకౌంట్ని మనం ఇక్కడ పెట్టుకున్నట్టయితే ఆ జీమెయిల్ అకౌంట్ అనేది మనకు బెనిఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ సెక్యూరిటీ అలర్ట్స్ అని కూడా సైన్ ఇన్ అవ్వడంలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకు ఆ సెక్యూరిటీ అలర్ట్స్ కోడ్స్ కానీ అవన్నీ కూడా మనకి ఎవరైతే రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో వాళ్ళ అడ్రస్కి వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి రికవరీ ఈమెయిల్ అడ్రస్ అనేది మనం ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఎవరిది ఉంటే మనం వాళ్ళది ఇస్తే సరిపోతుంది. అండ్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, మంత్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ రాయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ అనేది ఉంటుంది, జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ అనేటువంటిది ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. అండ్ మళ్ళీ వెరిఫై అడిగినప్పుడు నాట్ నవ్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అవ్వగానే ఇక్కడ దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, గూగుల్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇలా రాగానే మనం అగ్రి అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అగ్రి అని క్లిక్ చేయగానే లోన్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లోడ్ అయింది. ఇలా జీమెయిల్ అకౌంట్ అనేటువంటిది లోడింగ్ జీమెయిల్ అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్.
ఇది న్యూ జీమెయిల్. మనం జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేసాము, గూగుల్ సంబంధించినటువంటి అకౌంట్ ని క్రియేట్ చేసాం. ఇలా క్రియేట్ చేయగానే ఇది ఇంటర్ఫేస్ అనేటువంటి విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇన్బాక్స్, ఇది స్టార్డ్ అండ్ నెక్స్ట్ అండ్ డీఫాల్ట్ అని పెట్టేసి ఓకేనండి. ఓకేనా కానీ ఈ విధంగా వస్తుంది. అంటే ఇది థీమ్ సెట్టింగ్స్ గురించి అడిగింది ఇప్పుడు. ఓకే, ఇన్బాక్స్ అండ్ స్టార్డ్ ఎన్ని ఇంపార్టెంట్ ఉంటే అలా పెట్టుకోవచ్చు. అండ్ స్నూజ్ అనేటువంటిది సెకండ్ అంటే అలారం టైప్గా దానికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది సెంట్ ఐటమ్స్ ఏమేమైతే పంపించామో ఆ సెంట్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇందులో కనిపిస్తాయి. డ్రాఫ్ట్ అంటే ఏదైనా సెంట్ కానీ ఒక ఐటమ్స్ ఏదైతే అవి డ్రాఫ్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మోర్ అంటే ఇక్కడ మోర్ అనేటువంటి కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మోర్లో అండ్ చార్ట్స్, మనం మెయిల్ నుంచి ఏమైనా చార్ట్స్ తీసినా అండ్ షెడ్యూల్స్, టైం షెడ్యూల్స్ సంబంధించిన ఏమైనా టైం ప్రకారం సెట్ చేసి మెయిల్స్ పెట్టినా అండ్ నెక్స్ట్ ఆల్ మెయిల్స్, అన్ని మెయిల్స్ వచ్చినవి, ఇన్బాక్స్ సంబంధించినవి, సోషల్ అండ్ ప్రమోషన్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అండ్ స్పామ్లు కూడా ఉంటాయి, ట్రాష్ అంటే డిలీటెడ్ ఉంటాయి, కేటగిరీ వైజ్ ఉంటాయి. ఇక్కడ అవసరం అనుకుంటే మన పర్సనల్ అనేటువంటి కేటగిరీని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొత్త ఈమెయిల్ కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయగానే మన మెయిల్కి మన ఏదైనా ఫోన్లో సైన్ ఇన్ అయితే ఇది వచ్చేసి మన జీమెయిల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మనం జీమెయిల్ కనుక మనం మన ఫోన్లో లాగిన్ అయితే లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అన్ని చూపెడుతుంది. మన అకౌంట్, మన గూగుల్ సెర్చ్, మన మ్యాప్స్, మనం ఉన్న లొకేషన్ చూపెడుతుంది అండ్ యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లేస్టోరు అండ్ జీమెయిల్ ఇవన్నీ కూడా మనకు ఫొటోస్ ఇవన్నీ కూడా చూపిస్తారు ఫ్రెండ్స్. ఇది జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటువంటి విధానం. ఈ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. జీమెయిల్ అకౌంట్ అనేది లేకుండా మనం క్రియేట్ చేసుకోవడం బెటర్. క్రియేట్ చేసుకుంటే మన యొక్క మెమోస్ కానీ, మన యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ, ఫొటోస్ కానీ, మన ఫైల్స్ కానీ అన్ని కూడా మనకి ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు మన మొబైల్ లాస్ట్ అయినా కూడా మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన జీమెయిల్లో విత్ కాంటాక్ట్స్ సహా మొత్తం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో. మనకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ కామెంట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.